బీజేపీ గెలిస్తే బాగుంటుంది. మొత్తం దేశంలో బీజేపీ పాలన అనేది ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంది. మోడీ పాలన అంటే ప్రపంచమే మెచ్చుకుంటుంది, మన దేశం కాకుండా ప్రపంచంలోనే మనకు ఒక రికగ్నైజేషన్ వచ్చింది కాబట్టి బీజేపీకి 100% గెలుస్తారు, నో డౌట్. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి సీట్ కదా, అంటే ఆయన అంత సింపుల్ వదులుతారు అనుకుంటారు? ఏం లేదు, వేరే పార్టీ వాళ్ళు అంత రికగ్నైజ్డ్ కాదు, ఇది బీజేపీ ఈటల రాజేందర్ 100%. ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడికి ఏమైనా వచ్చి మీకు ఏమన్నా? ఆయన ఎంపీ ఇక్కడ లేడు, ఇంతకుముందు ఉన్నది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగింది? వాళ్ళు ఓట్లప్పుడే వస్తారు, ఎవరైనా ఓట్లప్పుడు వస్తారు, తర్వాత ఏముంటుంది ఏముండదు. మరి ఈటల రాజేందర్ స్థానికుని కాదు, నీకు ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదని రేవంత్ రెడ్డి? ఈటల రాజేందర్ అంటూ లీడరు, ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్నోన్ పర్సన్ ఎవరైనా కాల్ చేసినా లిఫ్ట్ చేస్తాడు. ఏ పిఎల్ దగ్గర ఫోన్లు అట్లా ఉండేవి, ఆయన ఎత్తకున్నా మళ్ళీ ఫోన్ చేస్తాడు, వెల్ రెస్పాన్స్ అవుతారు, ఏ పని ఉన్నా కానీ మీకు హెల్ప్ చేస్తారు. హెల్పింగ్ నేచర్. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈటల రాజేందర్ స్థానికుడు కాదు, ఆయన ఇక్కడ ఓటు గెలవడు ఇక్కడ అని అంటుండు, కామెంట్ చేస్తుండే ఈటల రాజేందర్ మీద. ఇందిరాగాంధీ వచ్చి ఎక్కడిది ఇక్కడ నిలబడ్డది, మెదక్లో నిలబడ్డది, ఆమె ఎక్కడామె, అట్లా ఏముండదు, పని చేసేవాడు ఎక్కడ ఉన్నా కానీ గెలుస్తాడు, వీలో ఉంటుంది. ఈటల రాజేందర్ గెలుస్తారంటుంది 100%, నో డౌట్. అక్కడ మోడీ గెలుస్తారు, ఈటల రాజేందర్ గెలుస్తారు, ఎందుకు అలా చెప్తారు? నాకు ఇష్టం కాబట్టి, వాళ్ళు ఇద్దరు నాకు ఇష్టం. ఇప్పుడు జరుగుతున్నది హిందూ తత్వం కాబట్టి వాళ్ళే గెలుస్తారు తప్పకుండా అని నా అభిప్రాయం. వాళ్ళ మీద అభిమానమా లేకపోతే పనిచేసే విధి వాళ్ళ వ్యక్తిత్వాల? వాళ్ళు పనిచేసే విధానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే మీకు ఇప్పుడు ఈటల రాజేందర్ అంటే తెలుసు? తెలుసు. అంటే రేవంత్ అంటే ఏదో మామూలుగా పర్సనల్గా నాకేం తెలియదు ఆయన. అలా అయితే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఆయన స్థానికుడు కాదు, ఇక్కడ ఆయన గెలవడు అని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తుంది అంటుండే. నేను అన్నది కరెక్టే, కానీ నాకు రేవంత్ రెడ్డి గారు కానీ ఇట్లా ఈటల రాజేందర్ గారు కానీ ఎవ్వరూ పర్సనల్గా నాకు ఎవ్వరూ తెలియదు, వాళ్ళ గురించి తెలియదు. నాకు ఒక హిందుతత్వం మీద ఒక అభిమానం మీద బీజేపీ గురించి వీళ్ళంతా నెగ్గుతారని చెప్తున్నాను తప్ప నాకు మాత్రం పర్సనల్గా ఎవరు తెలియదు. ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటారా? సిటీలో ఎక్కువ శాతం చూసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ ఉండదు, ఎందుకు అలా వేరు? ఇప్పుడు యంగ్స్టర్స్ బాగా దాని మీద బీజేపీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, తప్పకుండా పెరుగుతుంది. దానికి మనం ఏమైనా అంటే సజెషన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా పోలింగ్ పర్సంటేజ్ పబ్లిక్? ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఆల్రెడీ పెరుగుతుందని నా ఉద్దేశం. అంటే మోడీని చూసి వచ్చి అంటే వాళ్ళకి అవగాహన వల్ల వచ్చి పెరుగుతుంది అంటారు, మోడీ వల్ల ఏమన్నా గెలిపించాలని? ఇట్ ఇస్ మోడీ ఇన్ఫ్లుయెన్స్, ఇట్స్ మోడీ ఇన్ఫ్లుయెన్స్. ఏది గెలుస్తుంది అనుకుంటారు? బీజేపీ గెలుస్తుంది అండి. అందుకలా వాళ్ళు చేసే వర్క్ అలా ఉంది, మోడీ గారు బాగా చేస్తున్నారు కంట్రీ కొరకు ఖచ్చితంగా. ఇప్పుడు 400 సీట్లు ఎబో అంటుంది కదా, అది 400 సీట్లు ఎబో వస్తుంది అంటారు? వస్తాయి. అంటే మరి తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి? తెలంగాణలో 8-6 నుంచి 8 అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ మాత్రం ఇక్కడ డబుల్ డిజిట్ చేరుకుంటాం అనుకుంటారు? ప్రయత్నం, దానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, వస్తే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.